అందరికీ చెప్పేం, నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. మీరు లైవ్లోకి వచ్చిన వెంటనే ఈ లైవ్ మీద ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ ఈ మూడు చేయండి. ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి ఛానల్లో మాట్లాడక ఛానల్ రీచ్ తగ్గింది. సో మీరు ఈ సపోర్ట్ చేస్తే మనం చెప్పే విషయం ఎక్కువ మంది ప్రజలకు చేరుతుంది. మనం ఎలక్షన్లో చూస్తూ ఉంటామండి, పార్టీల అధ్యక్షులు ఉంటారు, వాళ్ళు వేరు వేరు క్యాండిడేట్లు పెడతా ఉంటారు. ఎప్పుడన్నా మనకి డైరెక్ట్ అధ్యక్షులు ఇద్దరు ఒకే చోట పోటీ పడితే చూడాలని అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి ఊహించండి, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు డైరెక్ట్గా తలపడితే ఎలా ఉంటుంది? అలాగే పులివెందుల్లో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఒకరి మీద ఒకరు పోటీ చేస్తే ఎలా ఉంటుంది? లేదా పిఠాపురంలో జగన్ గారు, పవన్ గారు ఇద్దరు ఒకరి మీద ఒకరు డైరెక్ట్గా పోటీ పడితే బాగుంటుంది కదండి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లకు ఉంటుంది, ఒక దెబ్బతో తేలిపోద్ది ఇంకా. ఇప్పుడు యుద్ధం అనగానే ఆ సైన్యం ఈ సైన్యం ఒకరినొకరు నడుకుని అని చేసే కన్నా రాజులిద్దరు కొట్టుకుంటే అయిపోతుంది కదా సినిమా అనిపిస్తుంది కదా. సేమ్ అలాంటి ఎలక్షన్ ఒకటి జరుగుతుంది ఆంధ్రాలో. ఇక పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఢీకొట్టినట్టే ఎలక్షన్ అది ఆ నియోజకవర్గంలో. ఏమో నియోజకవర్గం, ఏంటో విషయం తొందరగా చెప్పు రాయేష్ అంటారా? ఎస్, అక్కడికే వస్తున్నానండి. ఆ నియోజకవర్గం మరి ఏదో కాదు, కాకినాడ పార్లమెంటు. కాకినాడ పార్లమెంటులో కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి చలమలశెట్టి సునీల్ గారు వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారండి. ఈ పోటీ ఇది ఆషామాషి పోటీ ఇది కాదు. ఎందుకంటే ఇక్కడ ఉదయ్ శ్రీనివాస్ గారు అంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు అని అర్థం. పవన్ కళ్యాణ్ గారు రైట్ లెఫ్ట్ చుట్టూరు ఆయనే ఉంటాడు. ఎందుకంటే మనం ఇప్పుడు మీటింగుల్లో కూడా చూస్తున్నాం, ఉదయ్ శ్రీనివాస్ గారిని డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ప్రమోట్ చేస్తూ చేయెత్తి ఉదయ్కి మీరు ఓటేసి గెలిపించాలి, ఖచ్చితంగా ఉదయ్ శ్రీనివాస్ కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి, 5000 మందికి ఉపాధినిచ్చిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని గ్యారంటీ మీరు గెలిపించాలని డైరెక్ట్గా బ్రాండింగ్ చేసేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇక డైరెక్ట్ ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు పొడి చేస్తున్నట్టే కాకినాడ పార్లమెంటు. ఎందుకంటే ఆయన పిఠాపురం కాదనుకున్నప్పుడు ఆయన కాకినాడ పార్లమెంట్కే పోటీ చేస్తారనుకున్నాం. ఆయన పోటీ చేసే సీట్నే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి ఇచ్చి ఆయన పక్కన పెట్టుకుని ఆయన బ్రాండ్ చేస్తున్నాడు. బ్రాండింగ్ ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నట్టే. ఇక రెండోది చలమలశెట్టి సునీల్ గారు. ఈయన విషయానికి వస్తే ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అనుగనుచరుడు, ఆల్మోస్ట్ ఫ్రెండ్స్లా ఉండే వ్యక్తి. ఇక డైరెక్ట్గా ఈయన పోటీ చేస్తున్నాడు ఎక్కడంటే జగన్ రెడ్డి పోటీ చేస్తున్నట్టే ఇక్కడ. డైరెక్ట్గా ఈయన ఆశీర్వాదాలు పూర్తిగా ఉంటాయి చలమలశెట్టి సునీల్ గారి మీద. మరి ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్. ఇది ఇక్కడ కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు గెలిచినట్టే జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేదు వైఎస్ఆర్సీపీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టే పవన్ కళ్యాణ్ గారి మీద. అలాంటి పరిస్థితుల్లో నడుస్తుంది. అయితే మరి ఏంటి వీళ్ళ బలాలేంటి, బలహీనతలు ఏంటి, వీళ్ళ మీద వస్తున్న రోమర్లు ఏంటి? నాకు ఒక రకంగా వీళ్ళిద్దరూ పరిచయస్తులే. ఎలా పరిచయస్తులు అంటే ఈయన అప్పుడు మా కూటమి అభ్యర్థి, నాకు ఆల్రెడీ పరిచయం ఉన్నారు, నేను ఆయనతో మాట్లాడాను. ఇక రెండోది ఈయన గతంలో మన పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి, అప్పుడు నాకు ఆయనతో పరిచయం ఉంది. సో ఇద్దరి గురించి నాకు తెలుసు, ఇద్దరు బలాల బలహీనతలు కూడా చాలా వరకు నాకు తెలుసు. ఆ విషయం ఈరోజు నేను చెప్తాను. నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, కూటమి అభ్యర్థి అని కూడా అనగానే తెలుగుదేశం పార్టీ ప్యూర్ కార్యకర్తగా, ఓ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను ఈరోజు ఉన్నది ఉన్నట్టు చెప్తాను. ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, లేదా కూటమి గెలవాలని కోరుకునే నాలాంటి కార్యకర్తలు కానీ దాని గురించి ఎలాగ మనం ఆలోచించాలి, ఏ విషయంలో సునీల్ గారు ముందుకు దూసుకెళ్తున్నారు, ఏ విషయంలో మనం వెనకబడ్డాం, ఏ విషయంలో మనం ముందుకెళ్తున్నాం, ఏ విషయంలో సునీల్ గారు వెనకబడ్డాడు, ఈ విషయాలు ఒకసారి మాట్లాడదామండి. ఈ మధ్య ఉదయ్ శ్రీనివాస్ గారి మీద టార్గెట్ పెరిగింది. టార్గెట్ డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లోనే ఆయన గురించి విమర్శలు పెట్టారు. విమర్శలు పెట్టారంటే వాళ్ళు ఏమి ఆషామాషిగా తీసుకోవట్లేదు ఈ విషయాన్ని అని అర్థం. ఇక్కడ 25 మంది ఎంపీలు ఉన్నారు, 25 మంది ఎంపీలను వదిలేసి ఒక తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్నే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ టార్గెట్ చేసిందంటే అది ఆషామాషి విషయం కాదు. వారు చేస్తున్న ఆరోపణలు ఏంటి? జనసేన అభ్యర్థుల అఫిడవిట్లు తప్పుల తడకను తలపిస్తున్నాయి. చెప్పేది ఒకటి, అఫిడవిట్ లో మాత్రం ఉంటుంది ఇంకొకటి. కాకినాడ ఎంపీ జనసేన అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ తప్పుడు అఫిడవిట్ తో ఎన్నికల అధికారులను మోసం చేశారు. అంతేకాదు, ఉదయ్ శ్రీనివాస్ కు 2 పాన్ కార్డులు కూడా ఉన్నాయి. ఒకటి ఏపీలోని కడియం అడ్రస్ తో ఉండగా మరొకటి హైదరాబాద్ చిరునామాగా ఉంది. ఇంతేకాకుండా తాను ఇంజనీరింగ్ చదివి దుబాయ్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశానని చెప్పిన ఉదయ్ శ్రీనివాస్ తన ఎన్నికల అఫిడవిట్ లో మాత్రం ఇంటర్ చదివినట్లుగా మాత్రమే పేర్కొన్నారు. దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇది మొత్తం చూడక్కర్లేదండి. 2 ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఒకటి ఏంటంటే ఆయన ఏదో సంథింగ్ ఇంజనీరింగ్ చదివారు, ఎక్కడో జాబ్ చేశారని చెప్పారు, కానీ అఫిడవిట్లోకి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ అని ఇచ్చారు అనేది ఒకటి.
రెండోది ఆయన రెండు పాన్ కార్డులు కలిగి ఉన్నాడు అనేది మరొకటి. ఇది ఈయన ఒకటే కాదండి, ఈ మధ్య జనసేన పార్టీ నుంచి వైసీపీలో జాయిన్ అయిన విజయ్ గోపాల్, ఆయన కూడా నాకు పరిచయం. ఎందుకంటే మొన్నదాకా మిత్రపక్షాలం కాబట్టి ఈయన కూడా నాకు పరిచయమే. ఈయన కూడా సేమ్ అదే ఆరోపణలు చేశాడు. ఏం ఆరోపణలు చేశారు అది కూడా చూద్దారండి. ఆరోపణలకి క్లారిఫికేషన్ నేను ఇస్తా. అండి ఇప్పుడు ఎంత దారుణం అంటే తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి చల్మన్ శెట్టి సునీల్ గారికి అసలు పోల్చుకోకూడదు అండి. తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా మోసం చేసేయడానికి ఒక నిదర్శనం ఏంటంటే ఈ రోజు ఆయన నిన్న ఎన్నికల అధికారికి ఎలక్షన్ కమిషన్ కి అప్లై చేసినటువంటి అఫిడవిట్ లో అతను ఇంటర్మీడియట్ అని రాశాడు. పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చినప్పుడు ఏం చెప్పారండి, గతంలో మేమందరూ జనసేనలో మొన్నటి వరకు జనసేనలో ఉన్న వాళ్ళ వ్యక్తులు కదా, మేము కూడా ఏమనుకున్నాం తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చాలా పెద్ద పొజిషన్ లోంచి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చారని మనం అనుకుంటున్నాం. కానీ అటువంటి వ్యక్తి ఈరోజు ఇంటర్మీడియట్ కేవలం ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వ్యక్తి తంగళ్ళ శ్రీనివాస్ గారు. అటువంటి వ్యక్తి ఈరోజు నేను డిగ్రీ చదివాను ఇంజనీరింగ్ చేశాను అని మాట్లాడడం అనేది నిజంగా చాలా అన్యాయం. అఫిడవిట్ లో అతను క్లియర్ గా మెన్షన్ చేసింది కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే. అందులో ఆయన చేసిన మరొక దారుణ విషయం ఏంటంటే అతనికి రెండు పాన్ కార్డులు ఉండడం జరిగింది. ఈ రెండు వాళ్ళు చేసే ఆరోపణలు ఏంటంటే ఒకటి క్వాలిఫికేషన్ అనేది ఒకటి, రెండు రెండు పాన్ కార్డులు ఉన్నాయనేది మరొకటి. ఈ రెండు చాలా తీవ్రంగా సర్క్యులేట్ అయితే చేస్తున్నారు అన్ని వాట్సాప్ గ్రూపుల్లో. ఎందుకంటే నాకు వాట్సాప్లోనే దాదాపు 20-30 మంది మళ్ళీ అదే మెసేజ్ పంపించేస్తున్నారు. ఉదయ శ్రీనివాస్ ఇంటర్మీడియట్ చదువుకున్నారట, ఉదయ శ్రీనివాస్కి రెండు పాన్ కార్డులు ఉన్నాయట. ఇంకా ఈ పాయింట్కి వస్తే ఇప్పుడు ఆయన ఇంజనీరింగ్ చదివానని ఇప్పుడు ఇందాక ఆయన విజయగోపాల్ గారు కూడా మేము అనుకున్నాం అన్నాడు. ఆయన విజయగోపాల్ గారు అనుకున్నారట ఆయన ఇంజనీరింగ్ చేశాడు లేకపోతే మరేదో చేశాడని. అంతేగాని ఉదయ శ్రీనివాస్ గారే చెప్పారు అనేది ఎక్కడ ఆయన కూడా కన్ఫర్మ్ చేయలేదు. ఒకవేళ ఎవరి దగ్గరైనా అనుకున్నా ఆయన ఎక్కడన్నా అన్నా దానికి అంత శాంటిటీ లేదు. ఎందుకంటే ఈయన అఫిడవిట్లో ఏదైతే కన్ఫర్మ్ చేశాడో అదే నిజం. ఒకవేళ అఫిడవిట్లో కూడా ఆయన నేను ఇంజనీరింగ్ చదివానని చెప్పి నిజానికి ఆయన ఇంజనీరింగ్ చదవకపోతే అది నేరం. బయట ఎవరెవరో రకరకాలుగా వాళ్ళు అనుకోవచ్చు అండి, ఇంజనీరింగ్ చదివాడు అనుకోవచ్చు లేకపోతే ఎంటెక్ చేశాడు అనుకోవచ్చు ఏదో, అది వాళ్ళ సొంత అభిప్రాయం అవద్దు. కానీ ఇక్కడ ఈయన ఏమన్నా తప్పు చేస్తే ఆ అఫిడవిట్లో నేను ఇంజనీరింగ్ చదివానని ఇవ్వాలి చదవకుండా. కానీ ఆయన అలా చేయలేదు కదా, ఆయన ఇంటర్మీడియట్ అని ఇచ్చాడు. ఇక బయట ఎన్ని జరిగినా ఎన్ని ప్రచారాలు జరిగినా అదంత పెద్ద విషయం కాదు. ఫస్ట్ పాయింట్. ఇక రెండోది రెండు పాన్ కార్డులు అన్నారు, మరి ఆ కాదేటో నాకు కూడా తెలీదు. ఒకటికి ఒక పాన్ కార్డే ఉంటుందని నాకు తెలిసినంత వరకు. రెండో పాన్ కార్డు ఇష్యూ చేయాలి అంటే ఒక పాన్ కార్డు పోయిందని మళ్ళీ ఇష్యూ మనం ఇంకో పాన్ కార్డుకి వెళ్ళినా నెంబర్ అయితే మారుతుంది, కానీ ఆధార్ కార్డు లింక్ కదా పాన్ కార్డు. పాన్ కార్డు నెంబర్ మారొచ్చు బట్ ఆధార్ కార్డు అదే లింక్ అవుతుంది. అదే లింక్ అయినప్పుడు ఆధార్ కార్డు ఒక నెంబర్ ఉన్నా రెండు నెంబర్లు ఉన్నా మరి దానివల్ల ఏం జరుగుతుంది అనేది నాకైతే తెలీదు. ఇక బలాల విషయానికి వస్తే తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి బలం ఆయన సైన్యం మొత్తం పవన్ కళ్యాణ్ గారు, మొత్తం కంప్లీట్ పవన్ కళ్యాణ్ గారు. తర్వాత జనసేన పార్టీలో అంత ఇమేజ్ ఉన్నవాడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర డైరెక్ట్గా వెళ్ళి ఏ విషయాన్నైనా ఆయనతో చర్చించగలిగిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి నోట్లో నాలుగులా మసులుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు. గతంలో మనం నాదెండ్ల మనోహర్ గారిని చూసేవాళ్ళం, ఈ మధ్య ఆయన హవా కూడా తంగెళ్ళ శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత ఒక రంగం చెప్పాలంటే ఈయన హవాయే పెరిగింది ఆయనకన్నా కూడా. ఎందుకంటే ఎక్కువసార్లు ఈయన పేరే పవన్ కళ్యాణ్ గారి నోటమిట వస్తుంది. సో ఆయన బలం పవన్ కళ్యాణ్ గారే. డైరెక్ట్గా ఆయన వచ్చి ఈయన్ని ప్రమోట్ ఇచ్చి అప్పటికే నేను చాలా ఓ 10-15 మీటింగుల్లో చూసుంటాను. 10-15 మీటింగుల్లో ఉదయ శ్రీనివాస్ గారి గురించి, ఉదయ శ్రీనివాస్ 5,000 మందికి ఇచ్చాడు టీ టైం పెట్టాడు, ఈయన ఎంతోమందికి ఉపాధిని ఇచ్చాడు, ఎంతోమంది మహిళల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టాడు అనుకుంటూ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే ఈయనకి పబ్లిసిటీ ఇస్తున్నారు. అది ఈయన బలం, దానికి కాదనలేని బలం. ఇక చలమల శెట్టి సునీల్ గారి విషయంకి వస్తే మరి ఆయన బలహీనతలు ఏంటి, ఆయన బలాలేంటి? ఆయన బలహీనత ఏంటంటే అందరూ చెప్పేది ఒకటే. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈయన గురించి మాట్లాడారు కాకినాడలో. నేను ఎక్స్పెక్ట్ చేశాను గట్టిగా ఏదైనా ఇస్తారేమో, అయినా స్ట్రోక్ ఏమైనా గట్టిగా సునీల్ గారికి అనుకున్నాను. కానీ సునీల్ గారి గురించి చాలా సాఫ్ట్గా మాట్లాడాడు ఆయన. అంటే గతంలో ఈయన ప్రజారాజ్యంలో పోటీ చేశాడు, ప్రజారాజ్యంలో పోటీ చేసినప్పుడు ఉన్న పరిచయం అయ్యి ఉండొచ్చు. ఆయన పార్టీలు మారుతున్నాడు అనే ఒకే ఒక్క ఆరోపణ మాత్రమే పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఆయన మీద ఉన్నది కూడా అదే. ఇప్పుడు దాదాపుగా 3 సార్లు ఓడిపోయాడు అనేది ఒకటి, 3 పార్టీలు మారాడు అనేది ఒకటి. ఈ రెండు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి చల్మల శెట్టి సునీల్ గారి మీద. మరి ఆయన బలహీనతలు అవి అయితే మరి ఆయన బలాలేంటి అంటే ఖచ్చితంగా అవే ఆయన బలాలు. ఏదైతే బలహీనతలు అనుకున్నామో అవే ఆయన బలాలు. 3 సార్లు ఓడిపోయాడనే సింపతి
ఈరోజున కాకినాడ పార్లమెంటు ప్రజల్లో చాలా బలంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈయన ప్రజారాజ్యంలో పనిచేశారు, తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, వైఎస్ఆర్సీపీలో పోటీ చేశారు. మొన్న ఈ మూడు పార్టీల్లోనూ ఈయనకి బలమైన కాంటాక్ట్స్ ఉన్నాయి, బలమైన కాంటాక్ట్స్ ఉన్నాయి. మూడు సార్లు ఈ నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఓటేశారు. అది 5 లక్షలు వేసారా, 4 లక్షలు వేసారా, 3 లక్షలు వేసారా, 3 సార్లు ఆయనకు ఓటేశారు. ఇక మూడోది ఈయన ఇక్కడ ఉండడు, ఎక్కడికో అంటే ఎలక్షన్ అప్పుడే వస్తాడు, ఎలక్షన్ తర్వాత వెళ్ళిపోతాడు అనేది మరొక అపవాదం ఉంది ఆయన మీద. కానీ అదే ఆయన ప్లస్ పాయింట్ కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఇప్పుడు వచ్చామండి, నేను నియోజకవర్గంలో ఉన్నాను, గెలిచానో ఓడిపోయానో, అదే నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఉంటే ఖచ్చితంగా నాకు కొంతమంది శత్రువులు తయారైపోతారు. అక్కడ గ్యారంటీగా ఎవడో కొడుతాడు, ఆడు వచ్చినప్పుడు ఆడి కుర్చీ వేయలేదనో, లేదా టీ ఇవ్వలేదనో, లేకపోతే ఆడు చెప్పిన ఏదో పని చేయలేదనో, ఏదో ఒక విధంగా కొంతమంది అయితే శత్రుత్వం తయారవుతుంది. ఈయనకి ఆ శత్రుత్వం పెడదలేదు. ఇక్కడ నిజంగానే ఈయన ఎలక్షన్ అప్పుడే వస్తాడు కాబట్టి అక్కడికి వెళ్ళిన ఎవరో ఎలక్షన్ అయ్యేదాకా ఆయనతో ఉంటారు, ఈ లోపల ఎవరికి గొడవలు రావు. సో ఏదైతే ఆయన మైనస్ అనుకున్నామో అదే ఆయన ప్లస్ కూడా. ఈయనకి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా బీజేపీ కూటమి నుంచి మనం పొడి చేస్తున్నాం కాబట్టి కాకినాడ పార్లమెంట్ అంటే దాదాపు 4 లక్షల మంది ఎస్సీలు ఉన్నారు, 4 లక్షల పైన. దీనిలో క్రిస్టియన్స్, అన్ని కులాల్లో కలిపిన క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని చేసుకుంటే 4-5 లక్షల మంది గ్యారంటీగా ఉంటారు. ఆ ఓటింగ్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్ని ఎవరు ప్రభావితం చేయగలుగుతారో రేపు వాళ్ళు గెలిచేస్తారు. మనమేం మోహడపడక్కర్లే ఇందులో, ఎందుకంటే ఎవరు పార్టీ బలాలు వాళ్ళకి ఎలాగ ఉన్నాయి. మన కూటమి బలం మనకే ఉంది, వాళ్ళ వైసీపీ క్యాడర్ బలం వాళ్ళకే ఉంది. ఎటు వచ్చే న్యూట్రల్ ఓటింగ్ ఇది. అర్థమాట ఇదే మ్యాటర్ చెప్తున్నాను అనుకోకండి. మనం గెలవాలంటే ఓట్ బ్యాంక్ని మన వైపు ఎలా మలుచుకోవాలి, వాళ్ళకి ఎలా ధైర్యం కల్పించాలి, ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఆరోపణలు అనేవి వస్తూనే ఉంటాయి. నాకు తెలిసినంతవరకు పార్టీల విషయం ఎలాగున్నా కానీ వీళ్ళిద్దరూ మాత్రం ఖచ్చితంగా యువతకి ఆదర్శవంతులే. వీళ్ళిద్దరిని చూసి యువత ఇన్స్పైర్ అవ్వాల్సిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాకినాడ పార్లమెంట్ ఓటర్ ఎవరి వైపు నిలబడబోతున్నాడు? కూటమి వైపా, వైఎస్ఆర్సీపీ వైపా? వైఎస్ఆర్సీపీ వైపా అంటే చలమలశెట్టి సునీల్ గారి వైపా అనేది వేచి చూడాలి. కానీ మన పార్టీ కూటమికి సంబంధించిన నాయకులందరికీ మాత్రం ఈ వర్క్ మాత్రం కొంచెం పర్ఫెక్ట్గా చేసుకెళ్ళాలి. నేను మాట్లాడే మాట కొద్దిమందికి బాధ కలిగించవచ్చు, కొద్దిమందికి నెగిటివ్గా అనిపించవచ్చు. ఏది జరిగినా కూటమి నెగ్గాలని కోరుకునే వ్యక్తిని నేను. నా మాట కొంచెం కటువుగా ఉన్నా అది వాస్తవం కాబట్టి మనం ఆ రకమైన ప్లానింగ్లో కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా విజయం మన సొంతం అవుతుంది. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్నారు.